గత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారం కోల్పోయిన తర్వాత కనీసం జిల్లాలో తిరగలేని పరిస్థితి. క్యాడర్కి కూడా ముఖం చాటేసుకుని అందుబాటులో లేకుండా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఆ జిల్లాలో అసలు పార్టీ జెండా మోసేవారే లేరా? ఇంతకు అది ఏ జిల్లా? ఎందుకు అక్కడ ఆ దుస్థితి? ఇటీవల ఎన్నికల్లో కూటమి అఖండ విజయంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. దీంతో ఆ పార్టీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులంతా కూటమి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. నేతలు, కార్యకర్తలు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలోనే పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా జనసేన బలోపేతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ నేతలంతా ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. ఈ పరంపర ఇలాగే కొనసాగితే ఉత్తరాంధ్రలో వైసీపీ ఖాళీ అయ్యేలా కనిపిస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత విజయనగరం జిల్లాలో కీలకంగా ఉన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి అడ్రస్ లేకుండా పోయారు. నెల్లిమర్లలో బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతి నగరంలో అప్పల నరసయ్య, సాలూరులో మాజీ డిప్యూటీ సీఎం రాజదొర, పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగిరావు, కురుపాంలో మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వారి నియోజకవర్గాల్లో క్యాడర్కు కనీసం మొహం చూపించలేని పరిస్థితి కనిపిస్తుంది. నాడు అధికారంతో కనిపించిన నేతలంతా ఇప్పుడు కనుమరుగవుతున్నారు. ఇప్పటికే మాజీ డిసిసిబి చైర్మన్, ఆయన వర్గం పవన్ గూటికి చేరింది. వారి జంపుతో నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసే కార్యకర్తలే లేకుండా పోయారు. మరికొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లోకం మాధవి సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇటు విజయనగరం అసెంబ్లీ పరిధిలో వైసీపీ యువజన నేత విక్రమ్, ఆయన భార్య భావనతో పాటు మరికొందరు జంపయ్యారు. పవన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. విక్రమ్తో పాటు 5,000 మంది కార్యకర్తలు జనసేనలోకి చేరారు. పార్వతీపురం, మన్యం జిల్లా, సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ తో పాటు 8 కౌన్సిలర్లు ఇదే బాట పట్టారు. పార్వతీపురం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు జనసేన గూటికి చేరారు. త్వరలో వైసీపీ నుంచే కాకుండా టీడీపీ నుంచి కూడా చేరికలుంటాయని ప్రచారం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, మాజీ మంత్రి బొత్స సోదరుడు పవన్తో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. చేరికపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.